హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ నేను మీ ఆర్కే సార్ ఫ్రెండ్స్ ఈరోజు డైలీ మోడల్ పేపర్స్ ఏపీ పోలీస్ ప్రిలిమ్స్కి అంతేకాకుండా హైకోర్టు ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా క్లాసెస్ అయితే డైలీ చెప్తున్నానండి ఉచితంగా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను సో మరి నిన్న ఫోర్త్ డే అంటే నాలుగవ రోజు గాను ఏపీ హైకోర్టు ఉద్యోగాల షిఫ్ట్లో చాలా వరకు మన క్లాసెస్ నుంచే వచ్చాయండి ఓకేనా నిన్న అనాలిసిస్ చేసినటువంటి వీడియో కామెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది మన మోడల్ పేపర్స్ నుంచి కూడా చాలా వచ్చాయి ఈరోజు ఓకేనా సో కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎవరికైనా ఎగ్జామ్స్ ఉంటే ఇంకా టూ త్రీ డేస్ అలా ఉన్నా కూడా మోడల్ పేపర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ టాప్ ట్వంటీ ఫైవ్ మోడల్ పేపర్స్ కేవలము వంద రూపాయలకే ఇస్తున్నాను దీంతో పాటుగా మీకు టూ హండ్రెడ్ బిడ్స్ గల స్కీమ్స్ ఏపీ స్కీమ్స్ ఒక త్రీ హండ్రెడ్ బిడ్స్ గల ఏపీ బైఫర్కేషన్ బిడ్స్ ఉచితంగా వస్తాయి ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకేనా హండ్రెడ్ రూపీస్తో పోయేదేం లేదు కానీ మనకు మంచి ప్రాక్టీస్గా ఉంటుంది చివరి నిమిషంలో మంచి స్కోర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఓకేనా కావాలనుకున్న వారు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో అక్కడైతే పేమెంట్ చేసి తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ నాకైనా పేమెంట్ చేసి తీసుకోవచ్చు ఓకే నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నంబర్కి ఓకే సో కానీ లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్దామండి సో ఈ వీడియోకి టూ థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి ఎంతమంది లైక్ చేస్తారనేది చూద్దాము ఓకే తప్పకుండా లైక్ చేయాలి మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ మహిళా సంరక్షణ దిశ హెల్ప్లైన్ నంబర్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో మహిళా సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ హెల్ప్ లైన్ నంబర్ సరైన సమాధానం ఆప్షన్ వన్ అండి వన్ ఎయిట్ వన్ ఎంత వన్ హెచ్ వన్ నెక్స్ట్ వన్ భైరవ కోనా గుహ భైరవకోణ జలపాతము ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో భైరవ కోన భైరవ గుహ వన్ నాట్ వన్ ఆప్షన్ ఫోర్ అండి ప్రకాశం జిల్లాలో విస్తరించి ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జీరో బేస్డ్ వ్యవసాయం కోసం ఎంత కేటాయించారు జీరో బేస్డ్ వ్యవసాయం కోసము వన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఎనభై ఏడు అండి ఎంతండి ఎనభై ఏడు కోట్ల ఆప్షన్ ఫోర్ అండి ఇక్కడ కనిపిస్తుందా ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఎనభై ఏడు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎనభై ఏడు పాయింట్ రెండు ఐదు అలా ఎగ్జాక్ట్లీ ఇన్ని కోట్లయితే మరి రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం అయితే జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ వస్తు సేవల పన్నుకి సంబంధించి సరి అయినది ఏంటి క్రింది వాటిలో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి అన్ని సరైనవే చూద్దాం జిఎస్టీని తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రవేశపెట్టారు వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో తొలిసారిగా దేశంలో జీఎస్టీ ఆలోచన మొదలైంది నెక్స్ట్ వన్ నాటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి ఆసిం దాస్ గుప్తా నేతృత్వంలో కమిటీని వేయడం జరిగిందండి జిఎస్టీకి సంబంధించి ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఎన్ఎస్ఎస్ఓ వారి అరవై ఎనిమిదవ రౌండ్ సర్వే ప్రకారము దేశంలో అత్యధిక పేదరికం కలిగినటువంటి రాష్ట్రము ఆన్సర్ ఆప్షన్ వన్ అండి ఛత్తీస్గఢ్ ఏ ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగారండి మన షిఫ్ట్లో నిన్న అనుకుంటా ఐ థింక్ ఈ క్వశ్చన్ అయితే ఎగ్జామ్లో అడగడం జరిగింది భారతదేశంలో అత్యధిక పేదరికము కలిగినటువంటి రాష్ట్రము ఎన్ఎస్ఎస్ఓ ప్రకారము ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి మధ్యాహ్న భోజన పథకము సాక్షర్ భారత్ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ రూసా పథకము ఈ పథకాలన్నీ ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము ప్రారంభించింది చూద్దామండి మొదటిది మధ్యాహ్న భోజన పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించారండి నెక్స్ట్ సాక్షర్ భారత్ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించడము జరిగింది నెక్స్ట్ వన్ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ రెండు వేల ఐదులో రూసా పథకము రెండు వేల పదమూడులో ప్రారంభించడము జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ పథకాల గురించి ఎగ్జామ్లో కూడా అడుగుతున్నారు నెక్స్ట్ వన్ ప్రాంతీయ అసమానతలను గుర్తించడానికి అభివృద్ధి కులమానాలుగా ఉపయోగించే అంశాలలో సరైనది ఏంటి వన్ జీరో సిక్స్ ఆప్షన్ త్రీ అండి రాష్ట్ర సాగు భూమిలో నీటిపారుదల సౌకర్యాలు గల నికర భూమి శాతాన్ని మరి కొలమానంగా తీసుకోవడం జరిగింది ప్రాంతీయ అసమానతలు గుర్తించడానికి ఓకే ఆప్షన్ సి సారీ సి ఏబిసిడి అన్నీ కూడా సరైనవండి చూద్దాం పేదరిక రేఖ దిగువన జనాభా శాతం అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద నివసించేటువంటి వారిని తీసుకుంటారు రాష్ట్ర శ్రామికులలో పారిశ్రామిక శ్రామికుల శాతాన్ని తీసుకుంటారు రాష్ట్ర సాగు భూమిలో నీటిపారుదల సౌకర్యాలు గల నికర సాగు తీసుకుంటారు రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా శాతాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటారండి ఓకేనా ప్రాంతీయ అసమానతలు గుర్తించడానికి అభివృద్ధి కొలమానాలు ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిని లెక్క కట్టడానికి ఆర్థిక వ్యవస్థను ఎన్ని రకాలుగా విభజించారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తొమ్మిది రకాలుగా నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు జనగణన ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు జిల్లాలకు గనక చూసినట్లయితే మొత్తం జనాభాలో షెడ్యూల్ కులాల జనసంఖ్య ఎంత అయినా ఇరవై ఆరు అయినా కూడా జనాభా అంతే ఉంటుంది కదండి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము షెడ్యూల్ కులాల జనసంఖ్య ఎంత ఆప్షన్ చూడండి పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతము షెడ్యూల్ కులాల జనసంఖ్య ఉంది అడ్డంకులను అధిగమిస్తూ అభివృద్ధి ప్రణాళిక సాధించాలనుకునేది ఆదాయ పెరుగుదల మరియు డ్యాష్ ఏంటండి ఆప్షన్ త్రీ ఉద్యోగిత నెక్స్ట్ వన్ భారతదేశ పంచవర్ష ప్రణాళికలన్నింటిలో దాదాపు ఒకే రకమైన ప్రాధాన్యము ప్రాధాన్యతను పొందిన రంగము ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యవసాయ రంగం అయితే ఒకే రకమైన ప్రాధాన్యతను సంతరించుకుంది నెక్స్ట్ వన్ సాంద్ర వ్యవసాయ పథకాన్ని భారతదేశంలోని నూట పద్నాలుగు జిల్లాలకు విస్తరించిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి పంతొమ్మిది వందల అరవై ఐదులో దీన్ని విస్తరించడం జరిగింది నెక్స్ట్ ద్రవ్య డిమాండ్ మరియు ఆదాయ స్థాయిల మధ్య గల సంబంధం ఏంటి వన్ వన్ టూ సరైన సమాధానం ఆప్షన్ వన్ అండి ధనాత్మకం నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండు జాతీయ గిరిజన నృత్యోత్సవాలు ఇక్కడ జరిగాయి ఓకే రా జాతీయ స్థాయిలో గిరిజన నృత్యోత్సవాలు ఎక్కడ జరిగాయనేది క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి విశాఖపట్నము ఇక్కడ విశాఖపట్నము ఆంధ్రప్రదేశ్లో పంట సంజీవని సేంద్యపు కుంటల నిర్మించడంలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అండి చిత్తూరు నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో షెడ్యూల్ కులాల జనాభా శాతం ఎంత భారతదేశం మొత్తం మీద వన్ వన్ ఫైవ్ ఆప్షన్ టూ అంటే పదహారు పాయింట్ ఆరు సో మనకు నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో భారతదేశంలో బౌద్ధులు అత్యధికంగా ఉండేటువంటి స్టేట్ ఏది అని అడిగారండి అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కలు మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని మనం చూసుకోవాలి ఓకే మహారాష్ట్ర ఆన్సర్ ఓకే బౌద్ధులు ఎక్కువగా ఉండేది మరి ఎస్టీ ఎస్సీ జనాభా ఎక్కువ అత్యధికంగా పదహారు పాయింట్ ఆరు శాతం ఉత్తరప్రదేశ్లో ఉంటారండి ఎక్కువ నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతి షెడ్యూల్ కులాలను ప్రకటిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి అధికరణ మూడు నలభై ఒకటి ప్రకారము మొదటి షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ రెండు వేల నాలుగులో ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు ఆప్షన్ టూ సూరజ్ భన్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షతన త్రివర్గాలు అంటే ఏంటి త్రివర్గాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై వన్ని ధర్మం అర్థం కామం ఓకే నెక్స్ట్ స్త్రీలకు వారసత్వ హక్ వారసత్వపు హక్కును కలిగజేసిన మొదటి మతము ఏది ఆప్షన్ ఫోర్ ఇస్లాం అండి ఇస్లాం వారసత్వ హక్కులను కల్ కల్పిస్తున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద ఆర్చి పెలాగో ఏంటి ఆప్షన్ వన్ అండమాన్ నికోబార్ దీవుల సముదాయము నెక్స్ట్ వన్ భగీరథ మరియు అలకనంద ఈ రెండు నదుల కలయికచే ఏర్పడేది రెండు కదలిక ఈ రెండు నదుల కలయిక వల్ల ఏ నది ఏర్పడుతుంది అంటే గంగా నది వ్యవస్థ ఏర్పడుతుందండి భగీరథ మరియు అలకనంద ఈ రెండు నదులు ఎక్కడ అంటే దేవ ప్రయాగ వద్ద కలుస్తాయి ఈ రెండు నదులు కలిసి గంగా నది వ్యవస్థను ఏర్పరుస్తాయి నెక్స్ట్ వన్ ఉత్తర భారతదేశంలో కాలువల వ్యవసాయము అధికంగా జరగడానికి కారణము ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి జీవనదులు అధికంగా ఉండడము కాలువల ద్వారా భూమి అధికంగా ఉండడం అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతదేశంలో అతి అతి పురాతనమైన నూనె శుద్ధి కర్మాగారమే ఎక్కడ ఉంది ఎక్కడండి ఆప్షన్ వన్ దిగ్బాయ్ అస్సాం ఆంధ్రప్రదేశ్ ఉనికి ఈ విషయంగా గుర్తింపబడుతుంది ఖండం ద్వీపము తీర ప్రాంతము ద్వీపకల్పము దేనిలాగా ఉంటుందండి మరి అంటే తీర ప్రాంతము తీర రేకుంటుంది కదా అండి ఏపీకి అందుకే తీర ప్రాంతము అంటాము నెక్స్ట్ స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నది ఒడ్డున ఉన్న నగరం ఏది స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న నగరము శ్రీకాళహస్తి ఓకే పుణ్యక్షేత్రము శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా పెట్రోలియంను ఎప్పుడు గుర్తించారు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఆసియాలోనే అతిపెద్ద తీర ప్రాంత గోల్ఫ్ కోర్టును ఏ ఓడరేవు సమీపంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ టూ అండి కృష్ణపట్నం ఇంపార్టెంట్ నెక్స్ట్ తాల్చేరు బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంది తాల్చేరు ఆప్షన్ టూ అండి ఒడిషా రాష్ట్రంలో ఉంది సో డైలీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కదండి మిమ్మల్ని సో ఈసారి ఎండింగ్లో అడుగుతాను క్వశ్చన్ ఎవరైతే ఎండింగ్ వరకు చూస్తారో వారికే అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో ఇప్ప పువ్వు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది ఆన్సర్ ఆప్షన్ టు కర్నూల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి ఎర్ర నేలలు చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నాడు అండి ఈ క్వశ్చన్ ఎగ్జామ్స్లో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు ఎన్ని కోట్ల ప్రత్యేక ప్యాకేజీ క్రింద ఇవ్వనట్లు కేంద్ర ఆర్థిక మంత్రి సో అరుణ్ జైట్లీ గారు ప్రకటించడం జరిగింది ఆ టైంలో అరుణ్ జైట్లీ గారు ఉన్నారు ప్రత్యేకమైన ప్యాకేజ్ అంటే ఆంధ్రప్రదేశ్కి మాకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలి అని కోరినటువంటి టైంలో ప్యాకేజ్ ఇస్తానని అని చెప్పేసి ఒప్పుకున్నారండి ఎంతకు ఒప్పుకున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ పదహారు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్లకైతే ప్యాకేజ్ ప్రకటించడం అయితే జరిగింది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుని తిరస్కరించిన కమిటీ ఏది వన్ థర్టీ టూ ఆప్షన్ వన్ అండి జేబీపీ కమిటీ ఉద్యోగ నియామకాలు సీనియారిటీ ప్రమోషన్ వంటి విషయాల్లో వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి నియమించిన ట్రిబ్యునల్ అమలు చేసేది ఏది ఆప్షన్ టూ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల పది జీవో సరిగ్గా అమలు జరగడం లేదని తెలంగాణ ఉద్యోగుల విన్నపంతో నియమించిన కమిటీ ఏది ఆప్షన్ వన్ గిర్గ్లాని కమిటీ నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి ఏపీ రాష్ట్ర ఇవి అన్ని కమిటీలు అండి ముఖ్యమైన కమిటీలు మరి దానికి చైర్మన్గా ఎవరున్నారు అనేది ఇక్కడ మనం చూడాల్సిన అంశము ఆప్షన్ త్రీ వన్ బై వన్ చూద్దాం ఏపీ రాష్ట్ర పరిస్థితులపై పరిస్థితుల పరిశీలనపై ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షులు ఎవరంటే శ్రీకృష్ణ కమిటీ ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసిన సీఎం ఎవరండి రాజశేఖర్ రెడ్డి నెక్స్ట్ జీనోమ్ ఏర్పాటుకు చైర్మన్ ఆప్షన్ టూ యాంటోని ఏకే ఆంటోని జీనోమ్ ప్రత్యేక ఆహ్వానితుడు వి నారాయణ స్వామి నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులోని పదవ షెడ్యూల్ వేటి జాబితా కలిగి ఉంటుంది ఇంపార్టెంట్ అండి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఖచ్చితంగా రెండు మార్కులు వస్తున్నాయి ఓకే ఒకటైతే పక్కా రెండు నుంచి మూడు మార్కులు అయితే వచ్చే అవకాశం ఉంది క్రింది వాటిని క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి వన్ థర్టీ సెవెన్ ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవే చూద్దాం సిఆర్డిఏ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధి కోసం క్యాపిటల్ రీజియన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ఏర్పాటు చేయడమైంది సింగపూర్లోని సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ సంస్థ ద్వారా అమరావతిలో భూ నిర్వహణ నగర నిర్వహణ ప్రణికల రూపకల్పన చేశారు అమరావతిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణానికి బ్రిటన్ ముందుకు వచ్చింది అన్ని సరైనవే నెక్స్ట్ వన్ అమరావతిలో ప్రజలకు విక్రయించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ స్వయంగా గృహ నిర్మాణ ప్రాజెక్ట్ చేపడుతుంది అయితే ఏ ఆ సంస్థ ఏ పేరుతో ప్రాజెక్టుని చేపడుతుంది అని ఇక్కడ అర్థం ఆప్షన్ త్రీ అండి హ్యాపీనెస్ట్ ఏంటండి హ్యాపీనెస్ట్ అనేటువంటి ప్రాజెక్ట్ అంతర్జాతీయ పారిశ్రామిక పార్క్ దోనకొండలో ప్రకాశం జిల్లాలో ఎన్ని వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు వన్ థర్టీ నైన్ ఆప్షన్ వన్ పదివేల ఎకరాల్లో విద్యుత్ సబ్సిడీల ద్వారా ఏటా సుమారు ఎన్ని కోట్ల భారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాల్సి వస్తుంది ఆప్షన్ మూడు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక ఉప్పు నీటి సరస్సు ఉప్పు నీటి సరస్సు అండి ఆన్సర్ ఆప్షన్ త్రీ కొల్లేరు ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి బార్డర్గా ఉంటుంది మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటి ఆన్సర్ చర్మం అండి యా అతిపెద్ద అవయవం చర్మంగా మనమైతే చెప్పుకోవచ్చు అతిపెద్ద గ్రంథి అన్నప్పుడు కాలేయం అనుకోవాలి మనం ఓకే అతిపెద్ద అవయవం అంటే ఖచ్చితంగా చర్మమే ఓకే నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ వసతి గృహాల్లో ఉండే ఇంటర్ విద్యార్థులకు వసతి ప్రయాణము పుస్తకాలు భోజనాలకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు చెల్లించే పథకం క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ చూడండి జగనన్న విద్యా దీవెన నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మద్య విధానం ఇప్పటి నుంచి అమల్లోకి కానిది ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి అయితే అమలైంది వైఎస్ఆర్ పెన్షన్ పథకంలో భాగంగా డయాలసిస్ రోగులకు ప్రస్తుతం పెంచిన మొత్తం ఎంత ఆప్షన్ త్రీ అండి పదివేలు స్వయం సహాయక బృందాలకు సంబంధించి సరైన అంశము ఆప్షన్ ఫోర్ అన్ని చూద్దాం ఎస్హెచ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల ప్రామాణిక పరిమాణం పది నుంచి ఇరవై సభ్యులు ఒక కుటుంబం నుంచి కే సభ్యుడు ఉంటారు మిశ్రమ బృందాలు సాధారణంగా ఏర్పడరు సభ్యులందరిలో చిన్న మొత్తమైన క్రమం తప్పకుండా నిరంతర పొదుపు చేయాలి పొదుపు ముందు రుణం తర్వాత అనేది నినాదంగా ఉంది నెక్స్ట్ వన్ ఏ సూత్రాలపై సమాజ ఆధారిత సంస్థలు పనిచేస్తాయి ఆప్షన్ ఫోర్ వన్ ప్రజాస్వామిక సంక్షేమము పౌరగాహన సహకారము నెక్స్ట్ వన్ ప్రాథమిక స్థాయి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాల గురించి తెలియచేసి వాటిని అసౌకర్యాలను పొందడం కోసం ఈ క్రింది వాటిలో ఏవి పడుతున్నాయి ఫార్టీ ఎయిట్ ఆప్షన్ ఫోర్ అండి ఫైవ్ అన్ని మెప్మా సేఫ్ స్వయం సహాయక బృందాలు నెక్స్ట్ వన్ మున్సిపల్ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన మిషన్ మెప్మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి ఆప్షన్ వన్ మాత్రమే పట్టణ ప్రాంతాల్లోని పేదలకు నిరుపేదలకు పేదరికం నుంచి బయటపడి నాణ్యమైన జీవితాలను గడపడం కోసము ఇది ప్రయత్నం చేస్తుంది మహిళల సంరక్షణకై కృషి సంక్షేమాన్ని సారీ మహిళా సంరక్షణకై రక్షణకై కృషి చేసిన వారి క్రింది వారిలో ఎవరు ఆప్షన్ త్రీ దుర్గాబాయి దేశ్ముఖ్ భారతదేశపు ఉక్కు మహిళ సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి అందరికీ కూడా తెలుసు చివరికి ఒక క్వశ్చన్ అడుగుతానని చెప్పాను ఓకేనా మరి లాస్ట్ వీడియోలో కూడా ఒక క్వశ్చన్ అడిగాను ఆంధ్రప్రదేశ్లో డాల్ఫినో నోస్ అని ఉంటుందండి దాని యొక్క హైట్ ఎంత అడిగాను వన్ సెవెంటీ ఫోర్ ఓకేనా వన్ సెవెంటీ ఫోర్గా మనమైతే చెప్పుకోవచ్చు మరి ఈ రోజు క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయల ఏ రాయలసీమ జిల్లాకి తీరరేఖ కలిగి ఉంది తీరరేఖ కలిగి ఉన్న ఏకైక రాయలసీమ జిల్లా పేరేంటి కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరూ తెలియజేయండి లేదా మీకు తెలియకపోతే ఆల్రెడీ నేను చెప్పాను ఇది సో ఎవరికైనా తెలియకపోతే తీర ప్రాంత రాయలసీమ జిల్లాని కామెంట్ చేయండి నేను చెప్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ గైజ్ థ్యాంక్ యూ ఫర్ వాలబుల్ సపోర్ట్ హ్యావ్ ఎన్స్ డే బై